తెలుగుదేశం పార్టీయే ఈ రైల్వే జోన్ కావాలి అని చెప్పేసి ఆ రోజు అధ్యక్షులుగా విశాఖపట్నం జిల్లాకి అయ్యన్ పాత్రుడు గారు ఉండేవారు. అతని అధ్యక్షుని ఏమో వాసుపల్లి గణేష్ కుమార్ గారు నన్ని ఈ అలాగే సిపిఆర్ సిపిఎం పార్టీస్ తోటి ఒక వేదికను పంచుకొని గణేష్ కుమార్ మీకేమో ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేస్తారని చెప్పేసి నన్ను పెట్టారు. ఆ రోజు నుండి కూడా రైల్వే జోన్ కోసం చాలా ప్రయత్నాలు చేసాం, కళ్ళు తెరిపించాం, సక్సెస్ చేసాం. కానీ సక్సెస్ 50% అయ్యింది. రైల్వే జోన్ అన్నారు, వాల్టేజ్ డివిజన్ లేదన్నారు. అంటే ఇది కోరలు లేని పాము మాదిరి అనమాట. ఏదైనా ఇస్తే పూర్తిగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కదా, జగన్కి చాలా సత్సంబంధాలు ఉన్నాయి కదా, మోడీ గారితో ఏదైనా సరే మోడీ గారికి చెప్పి చేస్తాను అంటున్నారు కదా. ఇదేంటి ఆఫ్టరాలే కదా, ఆఫ్టరాలే ఉండేదే కదా, ఎగ్జిస్టింగ్ కదా. వాల్టేజ్ డివిజన్ రిచెస్ట్ డివిజన్ ఇన్ ద డివిజన్స్లోని భారతదేశంలో ఇది సెకండ్ ప్లేస్. అలాగే సుమారు ప్రతి సంవత్సరం కూడా 6,000 కోట్ల రూపాయల ఆదాయం తీసుకొస్తుంది ఈ రైల్వే డివిజన్. అదే మాదిరిగా నేను చెప్తాను ఏంటంటే, ఆ రోజు రైల్వే మినిస్టర్గా ఉండే మమతా బెనర్జీ ఏదైతే ఈ మెట్రోనేమో దాన్ని కూడా జోన్ కింద అనౌన్స్ చేసుకుంది. అంటే మనసుంటే మార్గాలు బోల్డ్. నేను అదే చెప్తాను అన్నమాట. అలాగే రామ్ విలాస్ పాస్వాన్ కూడా అతను రైల్వే మినిస్టర్ ఇప్పుడు హాజీపూర్కేమో రైల్వే స్టేషన్ కూడా స్టేషన్ లేని దానికి జోన్ తెచ్చుకున్నాడు అతను. అంటే సీ దట్ చిత్తశుద్ధి ఉండాలి నాయకుల్లో. ఈ ప్రభుత్వానికి లేదు, తెచ్చేయగల సత్తా ఉంది అనుకుంటే తెప్పించండి, మేము కూడా జోహార్ చెప్తాం. హాయ్ ఎవ్రీవన్, యశ్వంత్ హియర్. హాయ్, ఐ యామ్ సోనాలి భదౌరియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వేచ్ఛ టీవీ. స్టే ట్యూన్ టు స్వేచ్ఛ టీవీ. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ అండ్ లైక్ స్వేచ్ఛ టీవీ. గైస్ డు సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛ టీవీ. ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వేచ్ఛ టీవీ.